దేశాన్ని కాదని డబ్బుల కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ప్రాధాన్యతనిచ్చే ఇంగ్లాండ్ ఆటగాళ్ల జీతాల నుంచి కోత విధించాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు ఆ జట్టు మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్కాట్ సూచించాడు. ఇంగ్లాండే కాదు, ఇలాగే ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఆడే అన్ని దేశాల క్రికెటర్ల నుంచి ఆయా క్రికెట్ బోర్డులు 10% కోత విధించాలన్నాడు. ఇంగ్లాండ్ తరపున జాతీయ జట్టులో ఆడుతున్న ఆటగాళ్లకు మంచి జీతం లభిస్తుంది. దేశానికి ఆడటానికి తొలి ప్రాధాన్యతనివ్వాలి. ఐపీఎల్ ద్వారా డబ్బులు సంపాదించడానికి నేను అడ్డుపడను, కానీ జాతీయ జట్టుకే మొదటి ప్రాధాన్యతనివ్వాలి అని జెఫ్రీ బాయ్కాట్ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న ఆటగాళ్ల రొటేషన్ పాలసీపై కూడా జెఫ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదొక తెలివి తక్కువ అర్థరహితమైన పనంటూ విమర్శించాడు. ఆటగాళ్లకు ఏదైనా మానసిక సమస్యలుంటే భయోబబుల్ వాతావరణాన్ని వారు ఎదుర్కోలేకపోతే వాళ్లను స్వదేశానికి పంపొచ్చు. అంతేగాని రొటేషన్ పాలసీ సరైన విధానం కాదు, దీన్ని తక్షణమే నిలిపివేయాలి. కారణం లేకుండా స్వదేశానికి వెళ్తానని ఏ ఒక్క క్రికెటర్ కోరినా అతని జీతంలో కోత విధించండి, లేకపోతే ముందుగానే సిరీస్ మొత్తానికి ఆడే విధంగా ఒప్పందం చేసుకోవాలి అని జెఫ్రీ బోర్డుకు సూచించాడు. ఐపీఎల్ ఆడే ఏ ఆటగాడైనా ఈ విధమైన కారణాలతో ఐపీఎల్ కు దూరం అవుతున్నారా అని బాయ్కాట్ ప్రశ్నించాడు. సీనియర్ క్రికెటర్ జెఫ్రీ ఐపీఎల్ పై ఈ తరహా వ్యాఖ్యలు చేయగా ఇంగ్లాండ్ కోచ్ సిల్వర్వుడ్ మాత్రం ఐపీఎల్ కు తమ ఆటగాళ్లు పూర్తిగా అందుబాటులో ఉంటారని ఇంతకు ముందే వెల్లడించాడు. ఈ పొట్టి లీగ్ వల్ల న్యూజిలాండ్తో జూన్లో జరిగే టెస్టు సిరీస్ కు పలువురు ఆటగాళ్లు అందుబాటులో ఉండట్లేదు. మరోవైపు ఐపీఎల్ ఇంగ్లాండ్ కు చాలా ఉపయోగపడిందని ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ తెలిపాడు. ఐపీఎల్ ద్వారా తమ జట్టు చాలా లాభపడిందంటూ కూడా అభిప్రాయపడ్డాడు. కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటానికి ఐపీఎల్ మంచి వేదిక. భారత్ లో ఈ ఏడాది జరగనున్న T20 వరల్డ్ కప్ దృష్ట్యా కూడా ఐపీఎల్ చాలా అవసరం. ఈ లీగ్ వ్యక్తిగతంగానే కాకుండా ఇంగ్లాండ్ జట్టుకు ఎంతో లబ్ధి చేకూర్చింది. ఆటలో పురోగతి సాధించడానికి, నైపుణ్యాలు నేర్చుకోవటానికి ఈ టోర్నీ చాలా దోహదపడింది. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ అభివృద్ధికి ఐపీఎల్ఏ ఉపయోగపడిందంటూ బట్లర్ చెప్పుకొచ్చాడు.